హాయ్, వెల్కమ్ టు అవర్ ఛానల్. సునీల్ భారత్ మిట్టల్ సక్సెస్ స్టోరీ. 1820 బిజినెస్ ప్రారంభించిన సునీల్ భారత్ మిట్టల్ భారత్ ఎంటర్ప్రైజెస్ లిమిటెడ్ స్థాపించి నేడు 16 సంస్థలకు అధిపతి అయ్యాడు. స్వశక్తితో ఎదిగి ఇప్పుడు దేశీయ ప్రధాన వ్యాపార రంగాలలో కీలక పాత్ర పోషిస్తున్నాడు సునీల్ మిట్టల్. స్వయం కృషితో ఎదిగిన సునీల్ మిట్టల్ ఇప్పటికీ ఎంతో నిరాడంబరంగా ఉంటారు. ఈయన సక్సెస్ స్టోరీతో పాటు ఇతను ఎలాంటి కారును ఉపయోగిస్తున్నాడో చూద్దాం. రండి. అతి పిన్న వయసులో ఎన్నో ఒడుదుడుకులను ఎదుర్కొని అందివచ్చిన అనేక వ్యాపార అవకాశాలను చేజిక్కించుకుంటూ అతిపెద్ద సామ్రాజ్యాన్ని స్థాపించుకుంటూ వచ్చారు. టెలికాం, ఇన్సూరెన్స్, రియల్ ఎస్టేట్, హోటల్, వ్యవసాయం, ఆహారం వంటి రంగాలలో 16 సంస్థలను స్థాపించారు. పంజాబ్ యూనివర్సిటీలో డిగ్రీ పట్టా పొందిన వెంటనే 1976 ఏప్రిల్లో తన 18వ ఏట 20,000 రూపాయల పెట్టుబడితో సైకిళ్ల తయారీ సంస్థకు విడిభాగాలు తయారు చేసి సప్లై చేసే వ్యాపారం ప్రారంభించారు. అనాది కాలంలో వ్యాపారాన్ని వృద్ధి చేసి తన ఇద్దరు అన్నదమ్ములైన రాకేష్ భారతీ మిట్టల్ మరియు రాజన్ భారతీ మిట్టల్ను భాగస్వామ్యంగా చేసుకుని భారతీ ఓవర్సీస్ ట్రేడింగ్ అనే దిగుమతులకు చెందిన కంపెనీ ప్రారంభించాడు. సైకిళ్ల విడిభాగాలు తయారు చేస్తూనే నూలు పరిశ్రమలోకి అడుగుపెట్టారు. విద్యుత్ లేని సమయంలో విద్యుత్ ఉత్పత్తి చేసే పోర్టబుల్ జనరేటర్లకు ఇండియాలో విక్రయించడానికి వచ్చిన జపాన్కు చెందిన సుజుకి మోటార్స్ ప్రతినిధులతో సునీల్ మిట్టల్ ఒప్పందం కుదుర్చుకొని 1980 మంచి వ్యాపారాన్ని అందిపుచ్చుకున్నారు. అయితే విదేశీ ఉత్పత్తుల దిగుమతి బ్యాన్ కారణంగా ఆ వ్యాపారానికి అంతటితో ముగింపు పలికాడు. జనరేటర్ల దిగుమతి రద్దు కావడంతో అంతటితో ఆగిపోలేదు సునీల్ మిట్టల్. తరువాత ఎదురయ్యే మార్కెట్ అవకాశాల కోసం వేచి చూశాడు. తైవాన్ పర్యటనకు వెళ్లిన సునీల్కు అక్కడ బటన్లను నొక్కే ల్యాండ్ ఫోన్లు కనబడ్డాయి. అయితే అప్పటికీ ఇండియాలో రోటరీ డయల్ ప్యాడ్ గుండ్రంగా తిప్పే ఉన్న ల్యాండ్ ఫోన్లే ఉండేవి. అయితే తైవాన్ నుండి విడి పరికరాలు దిగుమతి చేసుకొని అసెంబుల్ చేసుకొని విక్రయించాలని భావించిన విదేశీ వస్తు దిగుమతి రద్దు అంశం మళ్లీ అడ్డు వచ్చింది. విదేశీ ఉత్పత్తులు వ్యాపారానికి స్వస్తి పలికి భారతీయ టెలికాం లిమిటెడ్ స్థాపించి జర్మనీకి చెందిన సైమాన్స్ సహకారంతో ఎలక్ట్రిక్ పుష్ బటన్ ఫోన్లను తయారు చేయడం ప్రారంభించాడు. ప్రసిద్ధిగాంచిన బిటిల్ ఫోన్లను ఉత్పత్తి చేసిన భారతీయ టెలికాం లిమిటెడ్ అప్పట్లో ఫ్యాక్స్ మిషన్లను కూడా ఉత్పత్తి చేసింది. ఫోన్ల తయారీ నుండి టెలికాం రంగంలోకి ప్రవేశించేందుకు 1992 ఢిల్లీ సెల్యులర్ లైసెన్స్ను వేలం వేసినప్పుడు చాకచక్యంగా టెండర్ సొంతం చేసుకున్నాడు సునీల్ మిట్టల్. 1995 ఢిల్లీలో భారతీ సెల్యులర్ లిమిటెడ్ స్థాపించాడు. కొంతకాలంగా ఎయిర్టెల్ అనే పేరును పెట్టాడు. అనాది కాలంలోనే దేశవ్యాప్తంగా 20 లక్షల మంది వినియోగదారులతో భారతదేశపు అతిపెద్ద టెలికాం దిగ్గజంగా అవతరించింది. సునీల్ భారతీ మిట్టల్ స్థాపించిన ఎయిర్టెల్ భారత మొదటి మరియు ప్రపంచ 3వ అతిపెద్ద టెలికాం సంస్థగా అవతరించి ఆసియా, ఆఫ్రికా ఖండాల్లోని 20 దేశాల్లో దాదాపు 300 మిలియన్ల ప్రజలకు టెలికాం సేవలందిస్తోంది. 2016 ఆర్థిక సంవత్సరంలో ఈ సంస్థ $14.75 బిలియన్ ఆదాయం సాధించింది. సునీల్ మిట్టల్ స్థాపించిన భారతీ ఎంటర్ప్రైజెస్లు భారతీ ఎయిర్టెల్, భారతీ ఇన్ఫ్రోటెల్, ఇండస్ టవర్స్, భారతీ రియాలిటీ, భారతీ ఆక్సా లైఫ్ ఇన్సూరెన్స్, ఫీల్డ్ ఫ్రెష్, గార్మెంట్ ఇన్వెస్ట్మెంట్, సెంటమ్ లెర్నింగ్, హై గ్లోబల్ లిమిటెడ్, ఎస్బి ఎనర్జీ, బీటెల్, ఎయిర్టెల్ ఆఫ్రికా మరియు సౌత్ ఏషియా, ఎయిర్టెల్ జెర్సీ మరియు గర్న్స్, ఎంటైల్, వన్ వెబ్ మరియు నోర్లెక్ హాస్పిటాలిటీ వంటి 16 అనుబంధ సంస్థలున్నాయి. 2007 పద్మభూషణ్ అవార్డు గ్రహీత సునీల్ భారత్ మిట్టల్ నికర సంపద $780 కోట్లగా చెప్పబడుతున్నాయి. ధనవంతుల జాబితాలో ఇండియాలో 8వ మరియు ప్రపంచంలో 198వ స్థానంలో నిలిచాడు. 1000 కోట్ల సంపద కలిగి ఉండి కూడా ఎంతో నిరాడంబరంగా ఉంటారు. మరి సునీల్ భారత్ మిట్టల్ ఎలాంటి కారును ఉపయోగిస్తున్నాడో చూద్దాం రండి. వ్యాపారంతో పాటు ఇతనికి మోటార్ స్పోర్ట్స్లో కూడా ఇష్టమే. కొన్ని సందర్భాల్లో దేశీయంగా జరిగే మోటార్ స్పోర్ట్స్ ఈవెంట్లో పాల్గొంటూ ఉంటారు. సునీల్ మిట్టల్ తరచూ మెర్సిడైస్ బెంజ్ S500 లగ్జరీ సెడన్ కారును ఉపయోగిస్తూ ఉంటారు. మెర్సిడెస్ అందించే లగ్జరీ ఫీచర్లు ఇందులోనే అత్యధికం. దూర ప్రాంత ప్రయాణాలకు ఎంతో అనువైనది. పెద్ద పరిమాణంలో ఉన్న డిస్ప్లేలు, ప్రయాణికుల కోసం వైర్లెస్ హెడ్ఫోన్స్ ఉన్నాయి. యాక్టివ్ పార్కింగ్ అసిస్ట్ కలదు. తానంతట తానుగా పార్కింగ్ చేసుకునే సదుపాయం ఈ కారులో ఉంది. నావిగేషన్, టెలిఫోన్, ఆడియో, వీడియో, ఇంటర్నెట్ సదుపాయం, ఎయిర్ కండిషనింగ్ సిస్టమ్ మరియు
పానరోమిక్, సన్రూఫ్ వంటి ఎన్నో ఫీచర్లు ఉన్నాయి. సాంకేతికంగా ఇందులో 4663 సీసీ సామర్థ్యం గల V8 పెట్రోల్ ఇంజిన్ కలదు. ఇది గరిష్టంగా 453 BHP పవర్ మరియు 700 MH టర్కీ ఉత్పత్తి చేయను. నలుగురు ప్రయాణించే సామర్థ్యం ఇందులో 9-speed ఆటోమేటిక్ ట్రాన్స్మిషన్ కలదు. మెర్సిడేస్ బెంచ్ S500లోని శక్తివంతమైన ఇంజిన్ వేగవంతమైన యాక్సిలరేషన్ కూడా ఇవ్వగలదు. దీని గరిష్ట వేగం గంటకు 250 కిలోమీటర్లుగా ఉంది. 8 లీటర్ల పెట్రోల్తో 100 కిలోమీటర్లు ప్రయాణించవచ్చు. మెర్సిడేస్ బెంచ్ S500 లక్జరీ సెడాన్ ధనవంతుల హోదాకు తగినట్టు రూపొందించబడిన కారు. వీటిని మించిన కార్లు ఇప్పుడు మార్కెట్లో అనేకమున్నాయి. కానీ హోదా మరియు హుందా విషయంలో దీని ప్రత్యేకత వేరు. అందుకే కాబోలు సునీల్ భారత్ మిట్టల్ గారు వ్యక్తిగతంగా దీన్ని ఎంచుకున్నారు. ఇక ఈ వీడియో కానీ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి.